వెల్కమ్ టు టాప్ న్యూస్. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి పలువురు పార్టీలు చేరారు. ఈ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో తనను ఓడించే బాధ్యతను చిత్తూరు జిల్లాకు చెందిన పెద్దిరెడ్డి అబ్బాయి మిథున్రెడ్డి తీసుకున్నాడట అని వెల్లడించారు. వాళ్లు పోటీ చేసే నియోజకవర్గాల్లో ఇతరులను రానివ్వరు. స్థానికుడయి ఒక బీసీ యాదవ్ వర్గానికి చెందిన యువకుడికి అవకాశం ఇస్తే అతనిని ఓడించి ఇబ్బందులు పెట్టారు. అలాంటి వారు మాత్రం ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేస్తారంట అని విమర్శించారు. ఎవ్వరూ మన సహజ వనరులను ఎవ్వరూ దోపిడీ చేయకుండా అవసరం మేరకు తీసుకునేలాగా అడ్డగోలుగా తవ్వేయకుండా ఎక్కడ కాకినాడ నుంచి వచ్చి ఒక మాఫియా డాన్ వచ్చి పిఠాపురాన్ని భయపెడతానంటే దానికి నేను అండగా నిలబడతాను. అంటే మీకు ఇప్పుడు పెద్దిరెడ్డి గారి అబ్బాయి మిథున్ రెడ్డి గారు సంపూర్ణంగా నన్ను నిలువరించే బాధ్యత ఆయన తీసుకున్నారంట. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఒక సందర్భంలో నేను ఆయన్ని ఢిల్లీలో కలిశాను. ఆ మాటల సందర్భంలో ఆయన అన్న మాటలు ఏంటంటే వాళ్ళ నియోజకవర్గంలో చిత్తూరులోని వాళ్ళ పీలేరు నియోజకవర్గంలో మేము ఎన్ని కష్టాలు పడైనా సరే ఎంతమంది ఎదిరించైనా సరే మేము బయట వాళ్ళని రానివ్వండి, మేమే కాపాడుకుంటాం మా నియోజకవర్గాన్ని, ఇంకెవరిని రానివ్వరు. అక్కడ మన పార్టీ కోసమే పోయినసారి ఒక యాదవ సమూహాలకి చెందిన సామాజిక వర్గానికి చెందిన ఒక యువకుడు మన పార్టీ తరఫున పోటీ చేస్తే పాపం చాలా భారీగా నామినేషన్ వేశారు, కానీ ఎలక్షన్లో ఓడిపోయారు, ఓట్లు బాగానే వచ్చినాయి. కానీ మొన్న ఈ మధ్యన ఆయన మన పార్టీ నుంచి వెళ్ళిపోయారు, వచ్చిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత. కానీ సొంతగా పార్టీ పెట్టి ఆయన ముందుకెళ్దామంటే ఆయన మీద దాడి చేశారు. ఇదే మిథున్ రెడ్డి గారు. ఈరోజు జగన్ గారేమో బీసీలకు మేము అండగా ఉంటామని చెప్తారు. బీసీలకు అండగా ఉంటామంటే మేము మెతుకులు పడేస్తాం, మీరు ఏరుకోండి. 64-65 సీట్లుంటే 40-65 సీట్లు ఒక్క సామాజిక వర్గానికి ఇచ్చారు రాయలసీమ. వీళ్ళు కూర్చోబెట్టి బీసీ అండగా ఉంటామని చెప్తారు, వీళ్ళు క్లాస్ వారి గురించి మాట్లాడతారు. నాకు జగన్ రెడ్డి గారి మీద కానీ మిథున్ రెడ్డి గారి మీద నాకు వ్యక్తిగతంగా నాకు కోపాలు లేవు వీళ్ళ మీద. ఇంకెవరు రాజకీయాల్లోకి రాకూడదు. నేను ఉన్నది దశాబ్దం నుంచి నేను పోరాడుతూ ఉన్నాను. 4 దశాబ్దాలు ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా నేను అండగా ఉన్నాను. అలాంటిది నన్ను ప్రజాస్వామ్యంలోకి, నేను ఒక ఎమ్మెల్యే అయితే రాష్ట్రానికి మేలు తప్ప అది ఎవరికి హాని కాదు. రాష్ట్రంలో నాలాంటి గొంతుకులు ఉండకూడదు. నా కోసం 100 కోట్లు 150 కోట్లు ఓటుకి 1,00,000 రూపాయలను ఇచ్చుకునేయమని, కుటుంబానికి 1,00,000 రూపాయలను ఇచ్చుకునేయమని స్థాయిలో మాట్లాడుతూ ఉన్నా. అంత డబ్బు ఉంది వాళ్ళ దగ్గర. ఎక్కడి నుంచి వచ్చిందా డబ్బు? మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పి ఒక సీఎం సారా వ్యాపారి స్థాయికి వెళ్ళిపోయాడు. జేపీ వెంచర్స్ అనే ఒక కంపెనీకే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న మొత్తం సమగ్రంగా ఉండే ఇసుక రీచ్లన్నీ ఒకళ్ళ కింద వెళ్ళిపోయాయి. అది మిథున్ రెడ్డి గారి కుటుంబీకు. ఇంత డబ్బు పేరుకుపోయి వాళ్ళ దగ్గర ఏం చేయాలో తెలియక కొట్టుకుంటున్నారు. నేను వాళ్ళతో ఏం ఛాలెంజెస్ ఏం చేయట్లా. నాకు వాళ్ళ డబ్బు తాలూకు శక్తి నాకు బాగా తెలిసిన వాళ్ళు. నేను ఒకటే కోరుకుంటాను, నిజంగా తల్లి దీవెన కనుకే ఉంటే మీ అందరి ఆశీస్సులు ఉంటే మనిషికి 100,000 పంపించినా 100,000 పంచినా అది పనిచేయదు, జనసేన గెలుస్తుంది. చిలుకలూరిపేట ప్రజాగళం బహిరంగ సభలో మైక్ బూగవోవడం కూటమి ఓటమికి సంకేతమని మంత్రి అంబటి రాంబాబు సెటైర్లు వేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశ ప్రధాని హాజరైన సభకు మైకుకు కూడా సరిచూసుకోలేని వారు ఇక రాష్ట్రాన్ని ఏం పరిపాలిస్తారంటూ ఎద్దేవా చేశారు. చిలుకలూరిపేట కూటమి సభ అటర్ఫ్లాప్ అయిందని అన్నారు. 2014లో ఇదే కూటమి అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ఎంత ఆగం చేస్తుందో అందరికీ తెలుసునని అన్నారు. ప్రజాగళంలో కుర్చీలు అన్ని ఖాళీగా దర్శనమిచ్చాయని కామెంట్ చేశారు. ఆ సభ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అవధతాభావంలో ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు అన్ని కలిసి ఎన్ని కుట్రలు చేసినా ప్రజల గుండెల్లో ఉండేది జగనేనని పేర్కొన్నారు. ఒకప్పుడు టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి ప్రధానమంత్రి టెర్రరిస్ట్ అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు వెళ్లి అమిత్ షా ఇంటి ముందు పడిగాపులు కాచి కాళ్ళు పట్టుకొని మళ్ళా
నేను చెప్పే మాటలు కలిగి వాళ్ళు చెప్పుకుంటున్నారు టీవీలో, మళ్ళీ వచ్చి పొత్తు పెట్టుకున్నారు, మళ్ళా సిలగూరుపేటలో ఒక అద్భుతమైన బహిరంగ సభ జరుగుతుంది, మాకు హైప్ పెరిగిపోద్దని పెద్ద హంగామా చేశారు. సిలగూరుపేటలో ఏదైతే ప్రజాగళం, అప్పుడు యోగలం, ఇప్పుడు ప్రజాగళం అని పెట్టారు సిలగూరుపేట బహిరంగ సభ. ఈ సందేశాన్ని ఇచ్చిందని మనం చేస్తున్నాం. టోటల్ వీక్నెస్ని మీరు ముగ్గురు కలిసి పోటీ చేసినా మీకు బలం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేరు అనేటటువంటి స్పష్టమైనటువంటి సందేశాన్ని రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చినటువంటి సభ మీ ప్రజా గెలవ. ప్రధానమంత్రి వచ్చి మాట్లాడినటువంటి ఆ సభ తరువాత కూడా మీ హైప్ రాలేదు, ప్రజలు మిమ్మల్ని నమ్మేటటువంటి పరిస్థితి లేదు. అక్కడ ఎవరు ఎవరు ఏం మాట్లాడారో నేను విపులంగా చెప్పవలసిన అవసరం లేదు, కానీ ఈ మాట్లాడిన తీరును బట్టే మీరు మీ ఓటమిని అంగీకరించారు అనేది చాలా స్పష్టంగా అర్థమైపోయినటువంటి అంశం. ఒకటి, జెండా సభ తర్వాత ఒక అభద్రతాభావం నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా తర్వాత నిన్న జరిగినటువంటి ప్రజాగళం తర్వాత ఒక అభద్రతాభావం. మీ జీవితం అంతా అభద్రతాభావంతోనే బతుకుతున్నావు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. నాకు నిగురుతున్నాయని నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ఎప్పుడు రాజకీయాల్లో ప్రవేశించారు? డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీరు ఒకేసారి రాజకీయాల్లో ప్రవేశించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి, ఆయన కుమారుడు దురదృష్టవశాత్తు ఆయన మరణించాడు. ఆయన కుమారుడు పార్టీ పెడితే అప్పుడు ఎప్పుడో పెట్టిన రాజకీయ పార్టీ, అప్పుడు ఎప్పుడో రాజకీయాల్లోకి వచ్చావు నువ్వు. నీ కుమారుడు వయసున్న రాజశేఖర రెడ్డి గారి కుమారుడితో ఇదిగా రాలేకపోతున్నావే, ఇది నీ వైఫల్యం కాదా? ఇది నీ అభద్రతాభావం కాదా? ఇద్దరితో కలిసి రావడానికి కూడా అభద్రతాభావం, ముగ్గురితో కలిసి వస్తున్నావు అప్పుడు అభద్రతాభావమే, ఇంకెవరు లేరు లేదా అని కూడా కలుసుకుంటావు కొన్ని ఉంటే. నీ మొత్తం రాజకీయం అంతా ఈ 5 సంవత్సరాలు అభద్రతాభావంతోనే బతుకుతూ ఇవాళ అంటాడు భద్రత లేదంట. ప్రధానమంత్రి గారు వస్తే భద్రత చూపించలేదంట రాష్ట్ర ప్రభుత్వం పోలీసు యంత్రాంగం. ఏమైనా విడిగిడతాను నారా చంద్రబాబు నాయుడు గారు, మీరు చాలా అనుభవిస్తుంది కదా, 40 సంవత్సరాల మైత్రులకు రాజకీయ చరిత్ర ఉంది కదా, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు కదా, ఎన్నో మహానాడు దిగారు కదా, ఎన్నో బహిరంగ సభలు నిర్వహించారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎక్కువ బహిరంగ సభ చేశారు నీ జీవితంలో. ఇప్పుడు నీకు ఉపాధిగా ప్రధానమంత్రి వస్తుంటే మైకు కూడా సరి చేసుకోలేని వాడి, మైకు కూడా ప్రధానమంత్రి మాట్లాడేటప్పుడు వినిపించుకోకుండా పోతే అది భద్రతా వైఫల్యమా? అది నాట్ యువర్ నెగ్లిజెన్స్, అది నెగ్లిజెన్స్ కాదా? అది నీ అభద్రతా. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ కథానాయకుడు మోహన్ లాల్ కు టీటీడీ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి ఆ తర్వాత తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీవారి దర్శనార్థం పలువురు సినీ ప్రముఖులు క్యూ కట్టారు. చిత్ర అయ్యప్ప శర్మలు, రాజీవ్ కనకాల, సుమా కనకాల కుటుంబ సభ్యులు స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వెరీ గుడ్ దర్శన్. ఎవరు అనుకోవాలి?
ఏపీలో ఎన్నికల నిబంధనలు అమలు కావడం లేదని మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. కోనసీమ జిల్లా జొన్నాల చెక్పోస్టు వద్ద వైఎస్ఆర్సీపీ కటౌట్ ఎందుకు తీయలేదని ప్రశ్నించారు. నేతల కటౌట్లను ఎన్నికల ఖర్చు కింద లెక్కించాలని కోర్టు చెబుతోందని పేర్కొన్నారు. రేషన్ వాహనాలపై సీఎం ఫోటోలు తీయలేదని ఫిర్యాదులు వస్తున్నా వాటిని తొలగించే ప్రక్రియ చేపట్టలేదన్నారు. సీఈఓ కలెక్టర్లు అధికారులు ఎన్నికల కోడ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. మనం ప్రస్తుతం బీఆర్ అంబేద్కర్ జిల్లా జొన్నాడ బ్రిడ్జి, గోదావరి మీద ఇది ప్రధానమైన బ్రిడ్జి, ఇక్కడ 24 గంటలు నిరంతరం నిఘా ఏర్పరిచి వచ్చే పోయే వెహికల్స్ అన్నింటినీ కూడా ఒక నిఘా బృందం దాదాపు 100% వెహికల్స్ని తనిఖీ చేశారు. నా వెహికల్ని కూడా నిఘా బృందం, ఈ పక్కనే ఉన్న నిఘా బృందమే తనిఖీ చేశారు. ఈ నిఘా బృందానికి కేవలం 100 అడుగుల దూరంలో ఈ కటౌట్ ఉంది. ఎన్నికల నియమావళి ప్రకారం ఇలాంటి కటౌట్స్లు ఎన్నికల నియమావళి అమలు జరిపిన తర్వాత వీటిని తీసేసేయాలి. తర్వాత వీటిని పెడితే వీటిని రాజకీయ పార్టీల ఖర్చుగా పరిగణించాలి, అది నిబంధన. రాష్ట్రంలో ఎన్నికల నియమావళిని అమలు జరపడంలో ఉన్న వైఫల్యాలకి దీన్ని ఒక ప్రతీకగా మనం తీసుకోవచ్చు. రాష్ట్రం అంతా అనేక రకాలుగా ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా, ప్రజాస్వామ్య స్ఫూర్తిని తూర్పు పడుస్తూ, అపహాస్యం చేస్తూ, ఎన్నికల కోడ్ని యథేచ్ఛగా వక్రీకరిస్తూ, అపహాస్యం చేస్తూ చేస్తున్న వాటిని పౌర సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా తీవ్రంగా నిరసిస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయం. రేషన్ డిస్ట్రిబ్యూట్ చేసే రేషన్ వ్యాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద ఉన్న ముఖ్యమంత్రి గారి చిత్రం ఏదైతే ఉంటుందో ఇది ఇంతవరకు తొలగించబడలేదు అని చెప్పేసి కంప్లైంట్లు రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్నాయి. అట్లాగే అనేక సర్టిఫికెట్ల మీద, అనేక ధృవీకరణ పత్రాల మీద కూడా ముఖ్యమంత్రి గారి పేరు ఈనాటికి కూడా కొనసాగటం కూడా సూచనీయం. ఈ పరిస్థితి ఎంతవరకు వెళ్ళిందంటే పిల్లల స్కూల్ బ్యాగ్స్ మీద వారి ముఖ చిత్రమే ఉంది, రైతుల పొలాల్లో వేసే రాళ్ల మీద కూడా వారి ముఖ చిత్రమే ఉంది. వీటన్నిటినీ ఎలా సవరిస్తారో ఇది ఎవరికీ అర్థం కాని సమస్య. ఇది రాష్ట్రంలో ఎక్కడా లేనట్లు, దేశంలో ఎక్కడా లేనట్లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా రాష్ట్రంలో ఎన్నికల నియమావళి అమలవుతుంది అని చెప్పేసి సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ భావిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా అధికారులు, దీన్ని అమలు చేయాల్సిన బాధ్యతాయుతమైన అధికారులు స్వతంత్రంగా, ధైర్యంగా, స్ఫూర్తిదాయంగా ఇప్పుడైనా కూడా వ్యవహరించండి. ఇప్పటికైనా ఎన్నికల నియమావళిని అమలు చేయండి. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించేలాగా చర్యలు తీసుకోండి. స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతాయి అనే భావాన్ని, భద్రతా భావాన్ని ప్రజల్లో నింపండి. ఈ దీంట్లో కనుక మీరు కనుక విఫలమైతే మనం చరిత్రహీనులుగా కూడా మిగిలిపోతామని చెప్పేసి నేను మీ అందరికీ కూడా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నాకు మల్కాజ్గిరితో ఏం సంబంధమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు. అలాంటప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతం వాడిని నిలబెట్టాలి, లేదంటే ఆయన సంగతి చెబుతానని బీజేపీ లోక్సభ అభ్యర్థి ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరి ప్రాంతం వాడినే తనపై పోటీకి నిలపాలని సవాల్ విసిరారు. దానికి ఆయన చెప్పిన మాట ఏంటంటే, కింద దిగిన తర్వాత ఇంత గొప్ప ప్రేమను నేను ఎక్కడ చూడలే, తెలంగాణ ప్రజల ప్రజలకు నా సల్యూట్ అని చెప్పి ఆ మాట నాగకన్వీనర్ సభలో చెప్పాడు, ఆ మాట నిన్న జగిత్యాల సభలో కూడా చెప్పాడు. జగిత్యాల సభలో
పట్ల ఎంత ఇష్టం ఉందో, తెలంగాణ పట్ల ఎంత ప్రేమ ఉందో వారికి మనకాగితో మనకు సాధ్యమైంది. కాబట్టి నేను ప్రశ్నించేవాడికి అని అనగానే వచ్చాను రేవంత్ రెడ్డికి ఎత్తిమా ఒక్కడనే వచ్చిన అడే ఈ ఊరికి ప్రశ్నించే గొంతుకు ఓటేస్తే ఒక్కనాడైనా కరీంపూడకు వచ్చిందా, వచ్చిందానే ఒక్కనాడైనా ఒక రూపాయి పండించిందా, ఒక్కనాడైనా నియోజకవర్గ అభివృద్ధి కోసం చేసిందా, బ్రోకర్ మాటలు అవునా కాదా, మరి ఏం చేద్దాం. ఇంకా ఆయన అంటాడు నన్ను పట్టుకొని ఈ ఇటలాలు ఎక్కడ అంటాడు మరి బాబా 35 ఏళ్ళు ఇక్కడ నాకు ఒక 10 ఊళ్ళల్లో ఇక్కడ నాకు ఇల్లు వాకి ఉంటుంది కావచ్చు 10-12 ఊళ్ళలు ఉంటుంది నాకు ఇల్లు వాకి ఒక్క ఊళ్ళో కాదు చిలాసగారిపో నాకు ఒక పాపం ఉంటుంది నాకు ఇల్లు వాకి ఉంటుంది మొలుకుబో ఒకటి ఉంటుంది దేవరంజాలుబో ఒకటి ఉంటుంది అలకలగూడ అనుబో ఒకటి ఉంటుంది 35 ఏళ్ళుగా తెలంగాణ ఉద్యమ బిడ్డగా ఈ ప్రాంత వాసిగా పుట్టింది నేను కమలాపూరే కానీ పెరిగిందంతా ఇక్కడే కాబట్టి నన్ను అనుకుని అంటాడు నీకేం సంబంధం అంటే నీకేం సంబంధం బిడ్డ నీకేం సంబంధం నీకు దమ్ముంటే ఒక ఛాలెంజ్ చేస్తున్నా ఈ ప్రాంత ఈ పార్లమెంట్ నువ్వు అంటుంటావు కదా ఈ ప్రాంతంతో సంబంధం నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి ఒక ఎంపీ అభ్యర్థి నిలబెట్టు తప్పదు బయట నిలబెట్టిన ఒక నీ సంగతి చెప్తాను ఇక దమ్ము లేదు తెచ్చుదాండిగా ఇస్తాను ఏం కావాలి లేసా 200 కోట్లు కాచి పెట్టడం కావాలంట ఈ ఈతలేదు తప్పకుండా 200 కోట్లు కాచి పెట్టడం కావాలి ఇంకొక 200 కోట్లు వాళ్ళకి ఇయ్యాలంట అందుకే అమ్మ ఇది రంగారెడ్డి జిల్లా ఇది మల్కాజ్గిరి పార్లమెంట్ ఇక్కడ చదువుకున్న వాళ్ళు నౌకరీ చేసుకుని ఇక్కడనే ఉంటారు రిటైర్డ్ వాళ్ళు ఇక్కడనే ఉంటారు దేశవ్యాప్తంగా ఉన్న హైదరాబాద్కి వస్తే వాళ్ళు బయటికి పోరు మళ్ళీ ఇక్కడనే శ్రీనివాసం ఏర్పాటు చేసుకుంటారు ఎలా ఇది మినీ ఇండియా ఇది మినీ ఇండియా మల్కాజ్గిరి ఒక మినీ ఇండియా ఆనాడు ఏదో నువ్వు ఓడిపోయినావు ఏదో పాపం అని చెప్పి నీకు ఓడిసిన కర్మానికి ఒక్కనాడు మా ఊళ్ళో పండి రాలే ఒక్కనాడు ఒక రూపాయి అభివృద్ధి చేయలే చేయకపోగా ఇవాళ నారాయణ పట్టుకొని నువ్వు ఈ మాట అంటున్నావు అంటే నీకు ఎంతో ధైర్యం ఉండాలి నీకు అతని మీద కలగానే నీకు చెప్పి అడగడం లేడా బిడ్డ అధికారాలు రాగానే ఏది పడుతుంది మాట్లాడితే సహించడానికి ఎవరు ఉండరు దానికి నువ్వు అంటే నీకు చేయమని ఉంటాను గుర్తుపెట్టుకో రేపు తప్పకుండా ఇక్కడ మల్కాజ్గిరిలో ఈ 200 కోట్లకో ఈ బ్రోకర్ మాటలకో ఇక్కడ నడిచే ప్రసక్తి లేదు ఇక్కడ ఖచ్చితంగా ధర్మం న్యాయం మాత్రమే అవసరం రేపటి ఎన్నికల సమరంలో డబ్బు సంచులకు ధర్మాని మధ్య యుద్ధం జరుగుతుంది ఇక్కడ దేని మధ్య జరుగుతుంది డబ్బు సంచుల ఎస్బీఐ మాజీ డీఎస్పీ ప్రణీత్రావు ఆధారాల ధ్వంసం కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు కొందరు కావాలని తనపై బురద తేలే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు హనుమకొండలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమాపేశంలో మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తో కలిసి ఆయన పాల్గొన్నారు తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు రౌతు మారేస్తారు బీజేపీలైనా కాంగ్రెస్ పార్టీలైనా అనేది తప్పులేదు నా మీద కూడా ఇవాళ ఉదయం నుంచి అదే మోగుతారు నేను పార్టీ వదిలిపెట్టే ముచ్చటే లేదు ఈ పార్టీని కాపాడుకున్నందుకే సిద్ధంగా ఉన్నా ఏ పార్టీలో పోయే ముచ్చటే లేదు క్లియర్గా చెప్తున్నాం టీఆర్ఎస్ పార్టీనే మళ్ళా అధికారాన్ని బీఆర్ఎస్ పార్టీని అధికారం తీసుకొచ్చేందుకే ముందడబడి పనిచేస్తా కార్యకర్తలకు ఈ కష్టకాలం నేను ఎన్నో చూశాను ప్రతిపక్షంగా చాలా మంది ప్రతిపక్ష ముఖ్యమంత్రులు కూడా చూశాను చాలా మందిని ఎదుర్కొన్నాను నన్ను రాజశేఖర రెడ్డి ఎంత ఇబ్బంది పెట్టినా మీకు తెలవదా నా వర్ధన్నపేటను నువ్వు రాకపోతే ఎస్సీ రిజర్వేషన్ చేస్తాను నీకు ఎక్కడ నిలబడకుండా చేస్తాను కోతమే అనుకున్నా నేను పోలే ఎంపీగా ఉన్నప్పుడు నన్ను ముందే ప్రయత్నం చేశాను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ముందే ప్రయత్నం చేశాను నేను పోలే మళ్ళీ నేను పాలకుర్తి ప్రజలు నన్ను గెలిపించండి చెప్తాను ఎన్ని ఇబ్బందులు వాళ్ళు ఫోన్ చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా రాష్ట్రం కానీ కేంద్రం కానీ పోయే ముచ్చట్లేదు బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీలో ఉంది కార్యకర్త కండదండలు తప్పదో తెలియదు ఆయన ముఖం కూడా తెలియదు ఆయన మా ఊరు ఆడబిడ్డ కొడుకట వాళ్ళ అమ్మాయి ఎరికే ఆయన గురించే తెలియదు ఆ ఫోన్ టాపింగ్ నాకు తెలియదు కావాలని నాకు నిన్న మొన్న కూడా తెలిసింది
ఆయన పోర్ట్ చేసి నా పేరు ఇరికి వెళ్ళాలనే ప్రయత్నం చేస్తాను. ఆయన చెప్పిందట వల్ల నాకు ఆయన ముఖం తెలియదు. ఆయన మా ఊరు మా అమ్మమ్మ ఊరు పర్వతగిరి, అంతే తప్ప నాకేం సంబంధం లేదు అని ఆయన క్లియర్గా చెప్పారు. కావాలని పోర్ట్ చేస్తున్నారట నా పేరు పెట్టాను. దేనికైనా ఎదుర్కొన్నాను, సిద్ధంగా ఉన్నాను. నేను వాస్తవంగానే చెప్తున్నా కదా, నేను దాంట్లో నాకు ఏ సంబంధం కూడా లేదు. పార్టీ వీడికి కోరుతున్నాను. నాకు తెలిసిన కాడికి పార్టీ పార్టీ వాళ్ళందరూ కూడా ఏదో బిజినెస్ చేసేటోళ్ళు, ల్యాండ్ దండాలు చేసేటోళ్ళు, తప్పు పనులు చేసేటోళ్ళు. ఇసుకి వాళ్ళే రాజకీయాలల్లో అధికార పార్టీ ఉంటేనే బతకగలుగుతుంటుంది. పోయటం చాలా కష్టం. చాలా నియోజకవర్గాలు పోయారు. నా దగ్గర కూడా పాలకుంట నియోజకవర్గాలు పోయారు, వర్ధనపేట నియోజకవర్గాలు పోయారు, అనుకుండలు పోయారు, వరంగల్లో పోయారు. పోయేట వాళ్ళంతా కూడా ఏదో తప్పు చేసిన ఉండి రాష్ట్ర ప్రభుత్వంతో ఎక్కడంలో వేరే ప్రభుత్వాలతోటి అండ తీసుకున్నందుకో పోయటానికే అవకాశం ఉంటుందనేది నాకు రాజకీయంగా అనుభవం మీద చెప్తున్నాను. ప్రజలు క్లియర్గా 100 రోజుల పరిపాలన లోపల ఫెయిల్యూర్స్ని రివ్యూ చేసుకుంటున్నారు. 100 రోజుల లోపల ఇది చేస్తా అది చేస్తా అని చెప్పి అన్ని మోసం చేశారు. ప్రజలు ఇవాళ క్లియర్గా ఉన్నారు. కేసీఆర్ గారు 10 ఏళ్ళు చేసిన స్కీమ్స్ రివ్యూ చేసుకుంటున్నారు. వీళ్ళు లేవు. కాళేశ్వరంతో ఆ వంక పెట్టావు, దేవాదర మొత్తం బంద్ పెట్టావు, మొత్తం పంటలు ఎండిపోతానే. ఎవరు దీనికి కారణం? ఈ కోఆర్డినేషనే. ఎంత ఎండలల్లో కూడా నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. 9 ఏళ్ళ బట్టి నీళ్లు కంకణం కట్టుకొని ప్రతి ఎకరం పారించారు. ఈరోజు మొత్తం ఎండిపోతున్నదంటే ఎవరికి కారణం? ఇలా బాగులలో నీళ్ళు లేవు, బాయిలలో నీళ్ళు లేవు, బోర్లలో నీళ్ళు లేవంటే మీ చెర్లు నింపలేదు. ప్రతి నెల 5-6 వేల కోట్లు అప్పు చేసే జగన్ జనవరిలో అదనంగా 2.5 కోట్లు అప్పు చేసి అంతకు మించి ఖర్చు చేశారని టీడీపీ అధికార ప్రతినిధి నీలాయపాలెం విజయ్ కుమార్ వెల్లడించారు. రాష్ట ప్రభుత్వం అప్పులు చేస్తున్న ఖర్చులకు పొంతన ఉండటం లేదని ఆయన పేర్కొన్నారు. జనవరి నెలలో 8 వేల కోట్లు అప్పు చేస్తే 10 వేల కోట్లు ఖర్చు ఎలా జరిగిందో ముఖ్యమంత్రి జగన్ సమాధానం చెప్పాలని విజయ్ కుమార్ నిలదీశారు. ఏ కాంట్రాక్టర్లు అసమధ్యాల చెల్లింపుల కోసం ఈ ఖర్చు చేశారని ప్రశ్నించారు. రెవెన్యూ ఖర్చు అంటూ చెప్తూ వేలకు వేల కోట్లు ఖర్చు పెట్టేస్తున్నారు. ఉదాహరణకి క్యాగ్ లెక్కల ప్రకారం, మనకున్న సమాచారం ప్రకారం క్యాగ్ లెక్కలు చూస్తే జనవరి మాసానికి క్యాగ్ లెక్కలు వచ్చాయి. ఆ దీని ప్రకారం చూస్తే ఒక్క జనవరి నెలలోనే మాత్రమే రెవెన్యూ ఖర్చు అంటే రోజువారీ ఖర్చు అంటారు దాన్ని, సో రెవెన్యూ ఖర్చు కింద దాదాపు 10,300 కోట్లు ఖర్చు పెట్టారు. ఈ 10,300 కోట్లు ఎందుకు ఎక్కువ ఉంటున్నారంటే, జనరల్గా ప్రతి నెల రెవెన్యూ ఖర్చు ఒక 4-5 వేల కోట్లు ఉంటుంది. మ్యాక్సిమం 6 వేల కోట్లు 7 వేల కోట్లు ఎప్పుడు దాటదు. గత సంవత్సరం కానీ దాని ముందు సంవత్సరం కానీ ఈ జనవరి మాసానికి ముందు సంవత్సరాల ముందు మంత్స్లా కానీ ఎక్కడ కూడా 6-7 వేల కోట్లు దాటం లేదు. ఆ దాటని పరిస్థితుల్లో ఒక్క జనవరి నెలలో మాత్రమే 11,000 కోట్లు దాదాపు 10,400 ప్లస్ ఎక్స్ట్రా ఈ ఇంత ఖర్చు ఒక నెలలోనే అంటే దాదాపు 5,500 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టేసింది గవర్నమెంట్. కానీ క్యాగ్యుకేషన్ లెక్కలో మాత్రం 10,300 కోట్లు రెవెన్యూ ఖర్చు అంటూ చిన్న పద్ధతిని చూపిస్తారు. క్యాగ్ కూడా అర్థం చేసుకోవాలి, ఎందుకంటే దాదాపు ఇంత ఖర్చుని ఒక చిన్న స్టేట్మెంట్ కింద రెవెన్యూ ఖర్చు అంటూ ఇచ్చేస్తే ఇంకా ప్రతి నెల ఈ ఏమంటారు గవర్నమెంట్ ఖర్చులు ఇచ్చేం లాభం? 10,300 కోట్లు ఖర్చు పెట్టాము రెవెన్యూ ఖర్చు కింద అంటే ఆ 10,300 కోట్లు బ్రేకప్ ఇవ్వకపోతే ఏం లాభం క్యాగ్? క్యాగ్ యొక్క పారదర్శకత ఇక్కడ ఎక్కడొస్తుంది? సరే, ఇప్పుడు ఇంత ఖర్చు ఒక నెలలోనే ఎక్స్ట్రా పెట్టినప్పుడు అందరు ఏమంటాం అంటే అబ్బా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో పెద్ద ప్రాజెక్ట్ పెట్టారు, లేకపోతే ఒక పెద్ద స్కీమ్ ఇచ్చారు, సంతోషం లేక కనీసం ఖర్చు పెట్టారనుకుందాం. కానీ ఏ స్కీములు లేవు, కొత్తగా ఏ స్కీములు లేవు. మాసానికి 5,000 కోట్లు ఉండే ఖర్చు ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు పెట్టారు. మిగతా ఖర్చులు అంటే వడ్డీలు కట్టడం, సబ్సిడీలు, సిబ్బంది జీతాలు, పెన్షన్లు ఇవేవీ మారలేదు, ఇవన్నీ అట్లే ఉన్నాయి. కానీ ఖర్చు మాత్రం ఒక్కసారిగా 10,300 కోట్లకు వెళ్ళిపోయింది. ఏ అస్మదీయులకి పేమెంట్లు ఇచ్చారు? ఏ కాంట్రాక్టర్లకి పేమెంట్లు ఇచ్చారు? ఎన్నికలు వచ్చేసాయి, కోడ్ వచ్చేస్తుంది అంటూ జనవరి నెలలోనే మీ పందారానికి తెరలేపేశారా? ఎక్కడి నుంచి పెట్టారు ఈ ఖర్చు? కనీసం ప్రజలకి మీరు జీవోలు ఇవ్వరు, అన్ని కాన్ఫిడెన్షియల్ సెక్షన్లో పెట్టేస్తారు అంటే ప్రజలకు ఏమాత్రం తెలియకుండా, ఏమాత్రం పారదర్శకత అనేది లేకుండా, ట్రాన్స్పరెన్సీ అనేది సున్నా, మీరు ఖర్చు మాత్రం బ్రహ్మాండంగా పెట్టేస్తారు. 5,000 కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్ళాయి?
ఈ రెవెన్యూ ఖర్చు అని పెట్టిన దీంట్లో అసలు ఏం ఖర్చు పెట్టారు? ఏ కాంట్రాక్టర్ల కోసం, ఇందాక నేను చెప్పినట్టు ఏ అస్మదేయుల కోసం ఈ ఖర్చు అయింది? అసలు రెవెన్యూ ఖర్చు ఏంటి అంటే మామూలు సామాన్యులకి డౌట్ రావచ్చు, ఏంది రెవెన్యూ ఖర్చు అంటే? కాఫీలు, టీలు, డీజిల్లు, పెట్రోలు, కాంట్రాక్టర్ పేమెంట్లు ఏదైనా సరే రోజువారీ పేమెంట్లు రెవెన్యూ ఖర్చు ఉంటారు. స్పెసిఫిక్గా ఒక్కొక్క స్కీమ్ ఇచ్చినప్పుడు నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్ అంటే ప్లాన్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఆ యొక్క రెండు పదాలు లేవు, కేవలం రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ రెండే ఉన్నాయి. ఏదన్నా అదనంగా స్పెసిఫిక్ స్కీములు పెడితే ఆ స్కీములు పేలిస్తారు. సో మొత్తానికి క్యాల్క్యులేషన్ రిపోర్ట్లో సింపుల్గా రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే 2,09,000 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఖర్చు పెడితే 87,000 కోట్ల రూపాయలు రెవెన్యూ ఎక్స్పెండిచర్. మరి ఈ లెక్కలు ఎప్పుడు వస్తారా బాబు అంటే సంవత్సరం తర్వాత వస్తాయన్నమాట. నెక్స్ట్ బడ్జెట్ ఇస్తారే అప్పుడెప్పుడో అప్రోప్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ అని చెప్పి ఒక్కొక్క పద్ధతిలో ఏం ఖర్చు పెట్టారు అంటూ వస్తుంది. అది మనకి అట్లా అర్థం కాదు, మన దాకా రాదు అప్పటికి. జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన చేశారు. కాకినాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసే జనసేన అభ్యర్థిని ప్రకటించారు. కాకినాడ ఎంపీ స్థానం కోసం జనసేన తరఫున తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బరిలో దిగుతున్నారని పవన్ వెల్లడించారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పిఠాపురం నియోజకవర్గం నుంచి చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలోనే పవన్ కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించారు. నేను ఎమ్మెల్యేగా గెలిచి బయట నియోజకవర్గానికి ముందు నా బాధ్యత చేసి పెడతాను, తర్వాత అన్ని నియోజకవర్గాలను చేసి పెడతాను. అంటే నా ద్వారా ఏం జరుగుతుందో చెప్తాను. ఎంతమంది అప్పుడు ఆ మూల కూర్చున్న ప్రతి ఒక్కరూ కూడా మొత్తం అందరూ వాలంటీర్స్, ఎవరు డబ్బులు తీసుకొని పనిచేసేవాళ్ళు కదా, స్వచ్ఛందంగా. మాకేదో ఒక తపన, అందరికీ నలిగి ఏదో తపస్సు, ఒక తపనతో వచ్చారు అందరు. సో నాకు ఎంత బలమైన అవకాశం, నాకు పిఠాపురంలో పోటీ చేసే అవకాశం కల్పించినందుకు, మీరందరూ జాయిన్ అయ్యి తద్వారా నాకు నన్ను మరింత బలోపేతం చేస్తున్నందుకు మనస్ఫూర్తి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇందాక నేను చెప్తున్నట్టుగా నేను రెండు నిర్ణయించుకున్నాను. కేంద్ర నాయకత్వం అడిగితే, కేంద్ర నాయకత్వం రెండు అడిగారు నన్ను, నువ్వు ఎమ్మెల్యేగాను పోటీ చేయాలి, ఎంపీగాను పోటీ చేయాలని. నాకైతే ఎమ్మెల్యేగానే చేయాలని, రాష్ట్రానికి ముందు పనిచేసి తర్వాత దేశం కోసం ఆలోచిస్తాను. కానీ ఎంపీ జనసేనదే, ఉదయ్ నా కోసం ఇంత త్యాగం చేశాడు కాబట్టి ఉదయ్ని ఎంపీ క్యాండిడేట్గా పంపిస్తాను. కూర్చోండి. అంటే నాకు అంటే నాతోటి నన్ను వద్దనుకొని వెళ్ళిపోయిన వాళ్ళు తప్ప నేను ఎవరిని వద్దనుకోలేదు జీవితంలో. ఇప్పుడు దాకా ఒకసారి నా స్నేహం, నా ప్రేమ చూసిన తర్వాత నన్ను ఎవరికి వదలబుద్ది? మా మహేందర్ రెడ్డి గారు మన జనసేన పార్టీ వైస్ ప్రెసిడెంట్. నేను పిఆర్పి నుంచి యూత్ వింగ్లో ఉండి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా నేను ఓడిపోయినా ఏమైనా కింద పడ్డా మీద పడ్డా నా పక్కన ఉండిపోయాను. అని ఎందుకు చెప్తున్నానంటే నా నేను భావజాలం మాట్లాడను, సాధిస్తాను దాన్ని, దాన్ని సాధనలో పెడతాను. ఇది కాకినాడ పార్లమెంటు భారీ మెజారిటీతో గెలవాలి. మేము ఉదయ్ అంటే యాక్చువల్లీ చెప్పాలనుకోలే, అంటే ఉదయ్ లేదు మావాడు నా ఎసరు పెట్టకపోతే భవిష్యత్తులో సరదాగా లేదు. ఒక నాకు ఒక బ్రదర్ లాంటి వాడు, తను తమ్ముడు లాంటి వాడు నాకు.
అందుకనే పవన్ కళ్యాణ్ అయ్యాడు.